Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Radha, asalu gutti viparada? Maji MLA Vangaveeti Radha, tarachaga Gudivadalo, kapu netalato bheti kavadam rajakeya vargalalo hot topic ga undi. Asalu Vangaveeti Radha rajakeya pranalikalu enti? Ayana ekkadi nundi podi chestaru anedi chaala mandiki sandehaluga unnai. అసలు వంగవీటి రాధ గుడివాడలో కాపు నేతలతో సమావేశం అవడం వెనుక అజెండా ఏంటి? రాధకు అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదా ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు? టీడీపీలో ఆయన పాత్ర ఏంటి అనేది విశ్లేషించుకుంటే 4-5 నెలల క్రితం కూడా వంగవీటి రాధ గుడివాడ వెళ్లారు. కాపు నేతలతో మీటింగ్ పెట్టారు. నేను వస్తాను అంటూ సంకేతాలు ఇచ్చారు. 2 నెలలు గడిచిన తర్వాత విజయవాడలో కొడాలి నాని వల్లభనేని వంశీలతో కలిసి వాళ్లతో పర్సనల్గా భేటీ అయ్యారు. ఆ తరువాత తన తండ్రి రంగ విగ్రహావిష్కరణ సభలో తన హత్యకు కుట్ర జరుగుతోందని కొందరు రెక్కి కూడా నిర్వహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత రంగ రకరకాల కాపు నేతలతో సమావేశమవుతున్నారు. అటు విజయనగరం నుండి అనంతపురం వరకు తన సామాజిక వర్గ పెద్దలతో మీటింగులు పెట్టారు. తాజాగా గుడివాడలో కాపు నేతలతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నాయి. వంగవీటి రాధ గుడివాడ నుండి పోటీ చేయనున్నారు అంటూ వస్తున్న వార్తలు పుకారు మాత్రమే. ఆయన గుడివాడ నుండి పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ నుండి గుడివాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని వంగవీటి రాధ మంచి స్నేహితులు అన్నది అందరికీ తెలిసిందే. పార్టీలు వేరైనప్పటికీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వంగవీటి రాధ గుడివాడ నుండి పోటీ చేస్తే ఇద్దరి మధ్య స్నేహబంధం చెడిపోయి శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. గుడివాడను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ తరుణంలో వారి మధ్య ఫ్రెండ్లీ పోటీ అవకాశం ఉండదు. వంగవీటి రాధ మాట కొంత కఠినంగా ఉన్నా ఆయన రాజకీయం మాత్రం అంత కఠినంగా ఉండదు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన అంత దూకుడుగా వ్యవహరించే నాయకుడు కాదు. మీడియా ముందు ఎమోషన్లో ఏదో మాట్లాడతారు కానీ రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే స్వభావం కాదు. అందుకే ఆయనకు ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ ఒక స్థాయికి వెళ్లలేకపోయారు. వంగవీటి రాధ గుడివాడలో తన సామాజిక వర్గం వారిని టీడీపీ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరు పోటీ చేసినా టీడీపీకి మద్దతు ఇవ్వండి అని సూచన చేయగలరు కానీ తనకు పనిచేయండి అని చెప్పే అవకాశం లేదు. ఇదే సందర్భంలో వంగవీటి రాధకు వల్లభనేని వంశీతోనే అదే రకమైన స్నేహబంధం ఉంది. వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ కావాలని గతంలో అడిగారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్ట్రాంగ్గా ఉన్నారు. గత ఎన్నికలలో కేవలం 25 ఓట్ల తేడాతోనే మాత్రమే బోండా ఉమా ఓడిపోయారు. గుడివాడ గన్నవరం విజయవాడ సెంట్రల్లో ఎవరు పోటీ చేసినా కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించుకునేందుకు వంగవీటి రాధను ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగానే ఉన్నాయి. ఇది ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ పొత్తులు మార్పులు అంటున్నారు. కనుక రాధకు అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. విజయవాడ తూర్పు చూసుకుంటే అక్కడ గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్గా ఉన్నారు. పునర్విభజనకు ముందు ఆయన అక్కడ నుండే పోటీ చేశారు కాబట్టి అక్కడ నుండి పోటీ చేయడానికి వంగవీటి రాధ సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. గద్దె రామ్మోహన్ను ఒకవేళ గన్నవరం పంపితే ఆ స్థానం వంగవీటి రాధకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ వంగవీటి రాధ మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అడుగుతున్నారని సమాచారం. మరో సమాచారం ఏంటంటే వంగవీటి రాధ ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక వాదన వినబడుతోంది. వంగవీటి రాధను తెర వెనుక రాజకీయాలకు ఉపయోగించుకోవాలని టీడీపీ ఆలోచన చేస్తోందని టాక్. వంగవీటి రాధ పోటీ చేస్తారా చేయరా అనే దానిపై మరో 6 నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.